శశివర్ణం చతుర్భుజం ప్రసన్న చెప్పండి. వక్రతుండ వక్రతుండ మహాకాయ సూర్యకోటి ఓం మహాకాళి మహాగౌరి మహాలక్ష్మి మహాసృష్టి బాలాత్రిపుసుందరి రాజరాజేశ్వరి శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమః. సర్వేభ్యో దేవేభ్యో నమో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అమ్మకు నాన్నకు నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ పితృదేవో ఉభయేంద్రాయ మావోం హరయే నమావోం శ్రీకృష్ణాయ మావోం. దయీ వికర్మ దేవకర్మ సమానమే ప్రాణాయామి యోగః ప్రాణాయామం కృత్వా ప్రాణాయామం కృత్వా ఓం 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 స్వాహ ఓం మహాయోజనాం తావోం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఉమా పూజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వః ఓం. వ్యవహారే మహాలక్ష్మీ అనుగ్రహ ప్రాప్త్యర్థం అస్యాం కళాశాలాయాం స్థితానాం అనేకానాం ఛాత్రాణాం అఖండ అఖండ విద్యా ప్రాప్తి ద్వారా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం పరీక్షాసు ఉత్తమోత్తమీర్ణత సిద్ధ్యర్థం మహాలక్ష్మీ మహాసరస్వతి దీపావళి మహాపర్వదినం దేవత ప్రీత్యర్థం మహాలక్ష్మీ మహాలక్ష్మి పూజ కలశ పూజాంచ కరిషే. సాధకం తాపత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ మంటపేస్మిన్ సన్ని గురు అవాయుదో భవ పండితో భవ సుప్రీతో భవ సుప్రసన్నో వృతో భవ ధ్యాయే ధ్యానం సమర్పయామి ఆవాహనార్థే అక్షదాం సమర్పయామి సమర్పయామి మూక కమలే ఆజమన్ సభ్యోపచారిక స్థానం భవం ఆ భోజిష్టామయో భవ స్థానం పూజేదాత్ర మహేరణ యక్షక్షే అవస్వతమో సస్తస్య వాయు జన ఉషధీరో మాతరస్తస్మా అరంగమాంగో ఏ శక్ష్యాయమిద ఆపో జనే దాజన సేమ దేవహితం జిలాయు స్వస్తిన ఇంద్రవృతస్వ స్వస్తిన పూషా విశ్వమేధా స్వస్తిన స్థాయి అరిశ్రేమహే స్వస్తిన. శ్రీగంధాంతరాయణ గంధద్వారా అంధ్రాదర్శాన్ని జపిష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం స్వామియవ ఉభయశ్రం శ్రీగంధాంతరయామి. యజ్ఞోపవేదం బ్రహ్మం పవిత్రం ప్రజాపతేర్యత్సలం ప్రస్థాహా ఆయుష్యమగ్రం వ్రతం చ శుభ్రం యజ్ఞోపవేదం పరమస్తేజ యజ్ఞోపవేదం సమర్పయామి. శ్రీగంధై పూజయామి. చామంతి ఎర్రటి పుష్పాలు వినాయకుడు పెట్టండి. పసుపచ్చ పుష్పాలు గౌరవంలో శ్రీమన్మహాగణాదిభ్యో నమో నమః. నానావిధ పరబళ పత్రపుష్పాక్షిదాం సమర్పయామి. సుముఖాయన్మావోం ఏ గదంతాయన్మావోం కవిలాయన్మావోం గజకర్ణికాయన్మావోం లంబోదరాయన్మావోం వికటాయన్మావోం.
విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్న మాధరేణ శుభం ప్రతిపది ప్రభాతకే హృదయం గణేశ్వరం అరోగదామోషదాం సుసాయిది సుప్రదాం సమాయిదాయ రక్తభూది మధ్యుపైతి శోజిరా సమాయిదాయ రక్తభూది మధ్యుపైతి శోజిరా గుణ పూర్ణరాజి మరియ సాయిది ఏకా బ్రహ్మ పరమే నిర్మాణాయ శిజోధాన్ని అమ్మవారు కృష్ణుని వాయుడు ధరం సూర్యో ధరం వసువు ధరమింద్రో బృహస్పతిర్ వరుణం ధరమస్తుతే అన్నట్టుగా ఈ లోకమంతా కూడా సర్వే గుణా కాంచనమాశ్రయంతి అన్నట్టుగా మరి అన్నిటికీ అన్ని సంపదలకు మూలము మహాలక్ష్మి ఆ అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలని కేవలంగా ధనం ఒకటే కాదు అనేకమైన సంపదలు ఉన్నాయి ఆ సంపదలలో ధనం కూడా ఒకటి ఈ యొక్క శ్రీ చైతన్య జూనియర్ కళాశాల యందు అమ్మవారి యొక్క ఉత్సవాలు కావచ్చు అయ్యగారి యొక్క ఉత్సవాలు కావచ్చు గణపతి నవరాత్రులు ఏంటి ఇప్పుడు ఈ యొక్క ధనలక్ష్మి పూజలు అంటే ఏంటిది ఈ విధంగా ఈ యొక్క కళాశాలలో విద్యార్థులకు విద్యతో పాటు చక్కని మన హైందవ సంస్కృతి సంప్రదాయాలను తెలియపరచాలనేటువంటి భావన చేత అంతేకాకుండా విద్యార్థుల యొక్క యజమాని యొక్క సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు చక్కని విద్యాబుద్ధులు కలగాలనేటువంటి భావన చేత ప్రతి సంవత్సరం కూడా ఈ కళాశాలలో అనేకమైనటువంటి ధార్మిక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి నేటి రోజున దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మన కళాశాలలో మరి సరస్వతీదేవి పుస్తక పూజ అట్లాగే మంచి చక్కని సంపదను చక్కని ఆరోగ్యాన్ని చక్కని ఐశ్వర్యాన్ని ప్రసాదించడాని కోసం మహాలక్ష్మి పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేటువంటిది ప్రతి ఏటాలాగా ఈ సంవత్సరం కూడా చాలా దివ్యంగా భవ్యంగా సవ్యంగా సక్రమంగా వేదోక్త మంత్రాల ద్వారా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఇలాంటి కార్యకలాపాలని ఆచరిస్తున్నటువంటి శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యానికి నిజంగా ఆ పరమేశ్వరి అయినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి తత్వస్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు వారి మీద ప్రసరించి వారు చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఇళ్ళవేళ్ళ కూడా అమ్మవారు వెన్నుదన్నుగా ఉండి వారికి సంపూర్ణమైనటువంటి మరి ఆశీస్సులను అందించి వారు చేసేటువంటి కార్యక్రమంలో నిర్విఘ్నంగా సాగాలని ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా చక్కని విద్యాబుద్ధులు మరి అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మరి పురోహితునిగా మరి వారిని అభినందిస్తూ అమ్మవారిని కోరుకుంటూ స్వస్తి.